చెవెళ్ల సమీపంలోని రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైర్ పగలడంతో ఎదురుగా వస్తున్న సైనికుల వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలతో పాటు 2 నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సైనికులే అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే లోపు తండ్రితో పాటు 2 నెలల బాలుడు మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు చెవెళ్ల వాసులుగా తెలిసింది. చెవెళ్ల నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. యాక్షన్ స్మార్ట్ కుదర్చో 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 కుదర్చో.